క్రిష్ అదే పనిగా అమిత్ని చూస్తున్నాడు. క్లాస్లో తన బెంచి వద్ద కూర్చొని అమిత్ బాగా శ్రద్ధతో ఏవేవో బొమ్మలు గీస్తూ ఉన్నాడు. అతను ఏమాత్రం ఊహించలేడు అతనికి ఏం జరగబోతోందో. అమిత్, అమిత్. ఆ చెప్పు. అమిత్ వెనక్కి చూడు. అమిత్ తల త్రిప్పి వెనక్కి చూస్తాడు, కానీ అక్కడ ఏమీ కనిపించదు. ఏమైంది? ఏముంది నా వెనకాల? నీకు నిజంగానే ఏం కనిపించట్లేదా? క్రిష్ నీకేమైనా పిచ్చి పట్టిందా? క్రిష్కి ఏమీ అర్థం కావట్లేదు. నిజానికి క్రిష్కి ఏదైతే కనబడుతోందో దాన్ని ఎవరూ చూడలేరు. ఎందుకంటే అతని వద్ద అలాంటి ఒక శక్తి ఉంది. అతను మనుషులని బ్రతికి ఉన్నప్పుడే కాదు, మరణించాక కూడా చూడగలడు. అమిత్ వెనకాల ఒక అమ్మాయి ఉంది. ఆమె ఒక ఆత్మ. ఆమె స్కూల్ డ్రెస్లో ఉంది, కానీ అక్కడక్కడ చిరిగి ఉంది. రక్తం కారుతోంది, జుట్టు విరబోసుకుని ఉంది. ఇప్పుడు ఆమె అమిత్కు బదులుగా క్రిష్ని చూస్తోంది. క్రిష్ ఆమెను చూసి భయపడుతున్నాడు. క్లాస్లో అందరూ మామూలుగా తమ పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇంకెవ్వరూ ఆ ఆత్మను చూడలేకున్నారు. క్రిష్ భయపడడం చూసి అమిత్ అడిగాడు, క్రిష్ నువ్వు బానే ఉన్నావు కదా, ఒంట్లో ఏమైనా ప్రాబ్లమా? ఆ బానే ఉన్నాను. అతను చెమట తుడుచుకుంటూ క్లాస్ నుండి బయటకు వస్తాడు. అతని వెనకాలే ఆ ఆత్మ కూడా వచ్చేస్తుంది. అతను ఖాళీగా ఉన్న ఒక రూమ్లోకి వెళ్ళి తలుపు మూసుకుంటాడు, కానీ ఆ ఆత్మ కూడా లోపలికి వచ్చేస్తుంది. అతను వెంటనే తలుపు తెరుచుకొని వాయు వేగంతో అక్కడి నుండి పరిగెడతాడు. ఆ ఆత్మ అతన్ని వెంబడిస్తుంది. పరిగెడుతూ పరిగెడుతూ అతను మేడపైకి వెళతాడు. వెనక్కి తల తిప్పి చూస్తాడు, ఎవరూ కనిపించరు. సరే అనుకుని ముందుకు తిరగగానే ఆ ఆత్మ ఎదురుగా కనిపిస్తుంది. క్రిష్ భయపడి గట్టిగా అరుస్తాడు. నువ్వు నన్ను చూడు. కానీ నువ్వెందుకు నా వెంట పడుతున్నావు? నువ్వు నాకు సహాయం చెయ్యాలి. లేదు, అస్సలు చేయలేను. నేను చెప్పేది విను, నీ సహాయం నాకు చాలా అవసరం. అతను భయపడి వెనక్కి వెనక్కి నడుస్తూ ఒక దగ్గర పడిపోతాడు. అక్కడే లేచి కూర్చుంటాడు. ఆ ఆత్మ అతని దగ్గరకు వస్తుంది. వచ్చి అతని దగ్గరే కూర్చుంటుంది. నువ్వు నన్ను గుర్తుపట్టలేదా? లేదు, నేను నిన్ను గుర్తుపట్టాలని కూడా అనుకోవట్లేదు. అమిత్ నీ ఫ్రెండా? వాడి మెడలో ఒక చైన్ ఉంది, ఆ చైన్ తీసుకుని నాకివ్వాలి. నువ్వు నాకు కనిపిస్తున్నావు, కానీ వేరే వాళ్ళకి కనిపించట్లేదు. అంటే దీని అర్థం నువ్వు ఒక ఆత్మవి, కానీ నీకు తావీతో ఏంటి పని? నీలాంటి వాళ్ళ నుంచి రక్షించుకోవడానికి బ్రతికున్న వాళ్ళు తావీదు కట్టుకుంటారు. అవును, నేను ఆత్మనే. కానీ అన్ని ఆత్మలు చెడ్డవి మరియు శక్తి కలిగినవి అనుకోకు. అంటే నువ్వు చెప్పేది నువ్వు ఒక చెడ్డదెయ్యం కాదా, శక్తివంతురాలు కూడా కాదా? అయితే నువ్వు నన్ను ఎందుకెంతగా భయపెట్టావు? నేనెప్పుడు నిన్ను భయపురిచాను? నువ్వొక్కడవే నన్ను చూడగలిగావు, అందుకే నేను నీ వెనకాలొచ్చాను నీతో కొంచెం మాట్లాడాలని. నువ్వెవరు? నా నుంచి ఏం కోరుతున్నావు? అమిత్ వాళ్ళ తాతగారు చాలా తంత్రమంత్రాలు చేసేవాళ్ళు. వాళ్ళ జీవితంలో చాలా దయ్యాలని చంపారు. కానీ ఒక క్రూరమైన దయ్యాన్ని చంపే ప్రయత్నంలో తను చనిపోయారు. అప్పుడు తన రక్షణ కవచంని ఎక్కడో ఇంట్లోనే దాచిపెట్టుంచారు.
ఇప్పుడది అమిత్ మెడలో ఉంది. తర్వాత ఆ ఆత్మ అమిత్ని చంపాలనుకుంది, కానీ ఆ రక్షణ కవచం ఉండందువల్ల అమిత్ని చంపలేకపోయింది. అందుకు కోపంతో వచ్చి నన్ను చంపింది. ఇప్పుడు ఆ రక్షణ కవచంని తీసుకురమ్మంటుంది, లేకపోతే స్కూల్లో ఉన్న పిల్లల్ని అందరినీ నన్ను చంపినట్టే చంపుతానని అంటుంది. నేను చెప్పే మాటలు ఎలా నమ్మాలి? స్కూల్ వెనక వెళ్ళి చూడు. కృష్ణ వెనక్కి తొంగి చూస్తాడు. అక్కడొక భయంకరమైన దెయ్యం వికటాట్టహాసం చేస్తూ అటూ ఇటూ తిరుగుతూ ఉంటుంది. అది లోపలికి రాలేదా? ఈ స్కూల్ని అమిత్ వాళ్ళ తాతగారు ప్రిన్సిపల్ గారు చెప్పినందువల్ల రక్షణ చేసుంచారు, అందుకే దుష్ట ఆత్మ రాలేకపోతుంది. అప్పుడే వెనక నుండి అమిత్ కృష్ణ వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. క్రిష్ అతనికి విషయమంతా చెబుతాడు. అమిత్ కూడా పిట్టగోడ నుండి ఆ దెయ్యాన్ని చూస్తాడు. ఒకవేళ దీనివల్లే మా తాతయ్య చనిపోయుంటే దీన్ని మనం ఓడించడం చాలా కష్టం. అయితే మనం ఒక మంచి ప్లాన్ వేసి దీన్ని అంతం చేయొచ్చు. వాళ్ళంతా ఒక ప్లాన్ వేస్తారు. ఆ ప్లాన్ ప్రకారం క్రిష్ ఒక తావీదును తీసుకుని ఆ దెయ్యం వద్దకు వెళతాడు. క్రిష్ చేతిలో ఆ తావీదు చూసి దానికి పిచ్చి సంతోషం వస్తుంది. అప్పుడు స్కూలు ఆవరణలో మంత్రించి నిర్మించిన బావిలోని పవిత్ర జలాన్ని పైనుండి అమిత్ దెయ్యం మీద పోస్తాడు. ఇక క్రిష్ ఎప్పుడైతే ఆ తావీదును దెయ్యం మెడలో వేస్తాడో వెంటనే అది ఒక పొగలాగా మారి గాలిలో కలిసిపోతుంది. అమిత్ క్రిష్ చేయి పట్టుకొని అతని శక్తి వలన తల త్రిప్పి ఆ ఆత్మని చూస్తాడు. నన్ను క్షమించు, నా వల్లే నీ ప్రాణం పోయింది. కావచ్చు, నా జీవితం ఇంతే, కానీ నేను చాలా సంతోషంగా ఉన్నాను. మీ వల్ల, తర్వాత క్రిష్ వల్ల స్కూల్లో ఉన్న పిల్లల లైఫ్ సేవ్ అయింది. నేను నిన్ను ముందు నమ్మలేదు కదా, నన్ను కూడా క్షమించు. మీరిద్దరూ భద్రంగా ఉండండి. తర్వాత మీరిద్దరూ మీకు దొరికిన శక్తిని జనరికి సహాయమాడోదక్కే ఉపయోగిసి. అలా చెప్పి ఆ ఆత్మ కూడా గాలిలో కలిసిపోతుంది.